సైబర్ నేరస్తులు తమకు చిక్కిన వారిని అన్ని విధాలా దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా బాధితులు మారడం లేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు నిందితుల్ని నమ్మించి డబ్బులు కొట్టేశారు. తమ ఇంట్లో ఉన్న వస్తువులను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్ లో పెట్టగా కొనుగోలు చేస్తామని చెప్పి నిండా ముంచేశారు. ఈ వ్యవహారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇలా ఏది పడితే ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయొద్దని సూచించారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మహిళ అలా 77,000 పోగొట్టుకుంది. గాజుల వ్యాపారం చేసే ఆమె ఎఫ్బీలో పోస్టులు పెట్టింది. ఓ వ్యక్తికి గాజులు కావాలని 6,000 పంపిస్తానని చెప్పాడు. తాను పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆమెకు చెప్పి 2 రూపాయలు పంపించాలని కోరాడు ఓ సైబర్ నేరగాడు. అందుకు అంగీకరించిన ఆమె ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి 2 రూపాయలు పంపింది. కాసేపటికే మళ్లీ అకౌంట్ కు 4 రూపాయలు తిరిగి పంపించాడు కేటుగాడు. ఇలా అలాగే మిగతా 2 కోడ్లను కూడా స్కాన్ చేయాలని నేరగాడు కోరగా అందుకు ఆమె అలాగే చేసింది. కాసేపటి తర్వాత చూస్తే ఆమె అకౌంట్ నుంచి 77,000 రూపాయలు మాయమైనట్లు తెలుసుకుని షాక్ అయింది. ఇక ఈ క్యూఆర్ స్కానింగ్ తో మోసాలకు పాల్పడుతుంది రాజస్థాన్ కు చెందిన గ్రూప్ అని నిర్ధారించారు పోలీసులు. అక్కడి నుండి పలు నగరాల్లో లోకల్ హ్యాకర్లతో క్యూఆర్ స్కానింగ్ దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్, ట్విట్టర్ వెబ్సైట్లను వేదికగా చేసుకుని నేరాలు చేస్తున్నారని వివరించారు.